డిజిటల్ విక్స్ టీవీ తెలుగు. ఈ వీడియోలో శనిగ్రహం సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది మరియు శనిగ్రహ ప్రభావం వలన ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, మన ప్రాచీన జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల జీవితాలపై ఖచ్చితంగా నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఒక్కొక్క గ్రహం కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మన జాతకంలో ఉంటూ సమయం వచ్చినప్పుడు స్థానాన్ని మారుస్తూ ఉంటారు. అయితే నవగ్రహాలలో మన జీవితానికి సంబంధించి ప్రత్యేకమైన, పరోక్షమైన పోయిన జన్మకర్మ యొక్క ఫలితాలను బట్టి మంచి చెడులను చూస్తూ యోగ్యనం చేసుకునే ఒకే ఒక గ్రహం శనిదేవుడు. కానీ అందరూ శనిగ్రహం అంటే భయపడుతూ ఉంటారు. వాస్తవానికి శనిగ్రహం అంటే ఎవరికి వారే సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, మన మంచి చెడులను చూసుకుంటూ మనల్ని ఒక గురువుగా చూసుకునే గ్రహం శనిగ్రహం. అయితే శనిగ్రహం వలన ప్రాణానికి ఎటువంటి హాని కలగదు. శనిగ్రహం కనుక దీవిస్తే కోటీశ్వరులను చేస్తాడు. మనల్ని కొంత కష్టాలు పెట్టిన తర్వాత అంతకు మించి ఫలితాలు ఇస్తాడు. అందువలన అందరూ శనిగ్రహం రావాలని కోరుకోండి. మనం ధర్మంగా ఉన్నంత వరకు మనల్ని ఇబ్బంది పెట్టదు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఎలినాటి శని ఇలా మన జాతకంలో శనిదేవుడు ఉంటే స్థానాన్ని బట్టి కష్టాలు, ఫలితాలు లభిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ జన్మజాతకాలను, జన్మలగ్నాలను మీరు పుట్టినప్పుడు శనిదేవుడు ఏ స్థానంలో ఉంటాడో, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకోవడం వల్ల మీకు జరిగే మంచి చెడులు, ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే శనిదేవుని యొక్క బాధ నుండి బయటపడడానికి కొన్ని చక్కటి విషయాలు పాటిస్తే మీకు శనిదేవుని నుండి ఎటువంటి బాధలు కలగవు. మీరు జీవితం సంతోషంగా గడపవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం జనవరి 24, 2020 శనిగ్రహం ధనుస్సు రాశి నుండి మకర రాశికి మారుతున్నాడు. మకర రాశి అధిపతి అయిన శనిదేవుడు 10వ స్థానంలోని, అంటే వ్యాపార స్థానంలోకి మారుతున్నాడు. అందువలన ఈ ప్రపంచంలో ఉండే మానవులకు మంచి మేలును, మంచి ఫలితాలను కలుగజేస్తాడు. కావున మీరు మీ జన్మజాతకం, జన్మలగ్నం పరిశీలించి ఫలితాలను సరిచూసుకోగలరు. సింహరాశి వారి గురించి చూసినట్లయితే, జనవరి 24, 2020 శనిదేవుడు ధనుస్సు రాశి నుండి మకర రాశికి మారడం వలన సింహరాశి వారికి శనిదేవుడు 6వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల గతంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి అవగాహనతో అభివృద్ధి చెందుతుంటారు. అయితే సింహరాశి అధిపతి అయిన సూర్యుడు శనిదేవుడు శత్రువులు కావున శనిదేవుడు ఆ రాశి వారికి మంచి యోగ్యాలను ప్రసాదించుకుంటూ అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే 3, 6, 11వ స్థానంలో శనిదేవుడు ఉంటే అవి శుభస్థానాలు అని చెప్పవచ్చు. అందువలన శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రునాశనం, ఆరోగ్యం, కుటుంబం కలిసి ఉండడం, చురుకుతనం అన్నింటిలో అభివృద్ధి చెందుతారు. విద్యార్థుల గురించి చూసినట్లయితే పరీక్షలలో మంచి ర్యాంకులను సాధిస్తారు. మీరు మీ లక్ష్య సాధన కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత కోసం మీరు ప్రతిరోజు ధ్యానం చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇంకా విదేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదువుకోవాలనే విద్యార్థులకు వీసా, ఇంకా మీరు కోరుకునే కాలేజీలో సీటు లభిస్తుంది. కానీ మీరు ఎంచుకునే కాలేజీ లేదా యూనివర్సిటీ విషయాల గురించి నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. ఉద్యోగస్తుల విషయం చూసినట్లయితే మీరు మీ తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ప్రమోషన్లు ఉంటాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశాలు లభిస్తాయి. మీకు మీ తోటి ఉద్యోగులతో అధికారాలు, విభేదాలు పెట్టుకోకుండా ఉంటే ఎటువంటి సమస్యలు రావు. వ్యాపారం చేసే వారికి మంచి ఆర్థిక లాభం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం, విదేశీ వ్యాపారం, ఎగుమతి దిగుమతి చేసేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపార విషయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే శత్రువులపై పూర్తి ఆధిక్యత లభిస్తుంది. వ్యవసాయదారులకు పంటలో లాభాలు వర్తిస్తాయి. రియల్ ఎస్టేట్, వాహన వ్యాపారం చేసేవారికి మంచి లాభాలుంటాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు మీ సహచరులు అండగా ఉంటారు. అందువల్ల మీరు మీ సహాయాలను వారికి అందించాలి. ఇంకా మీరు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో 1-2 సార్లు ఆలోచించడం వలన మీకు ధనం నిలువ ఉండడం జరుగుతుంది. అలాగే మీరు గతంలో చేసిన అప్పులను తిరిగి ఇచ్చేస్తారు. కానీ ఎక్కువ మొత్తంలో అప్పులు చేయకూడదు. ఇప్పటి వరకు మీకున్న సమస్యలకు పరిష్కారాలు అవ్వడం జరుగుతుంది. కోర్టు కేసులలో మీకు విజయం లభిస్తుంది. నూతన గృహం, నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొంతమంది వాళ్ళ భార్య వల్ల ఆస్తి లాభాలు అంటారు. ఆశ్చర్యంగా ఆర్థిక అభివృద్ధి మెరుగవుతుంది. మీరు మీకున్న అవగాహనలతో స్పష్టంగా ముందుకు సాగుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ కాలం అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవాలి. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. మరియు సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య నుంచి అనుబంధం ఏర్పడాలంటే మీరు మీ భార్య మాటకు విలువనివ్వాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. పుణ్యక్షేత్రాలకు వెళతారు.
అలాగే గురువులను కలిసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే వీలైనంత వరకు వికలాంగులకు సహాయం అందించాలి. అలా చేస్తే శనిదేవుడు మీ సమస్యలన్నీ తొలగిపోయేలా చేస్తాడు. ఆరోగ్య సమస్యలు చూస్తే మీకు అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సమయంలో బయటపడతాయి. అలాగే మీరు ఆహారం తీసుకునే సమయంలో శ్రద్ధ వహించాలి. అలాగే త్వరగా భోజనం చేయడం మరియు త్వరగా పడుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.